సోమవారం ఈదుల్ ఫితర్ ప్రత్యేక ప్రార్థనల కోసం ఎర్రగడ్డ డివిజన్లోని రాజీవ్ నగర్ మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు సలీం జావేద్, ఎర్రగడ్డ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజయ్, రాజీవ్ నగర్ కాలనీ అధ్యక్షుడు శర్మ, స్థానిక నాయకులు, మైనార్టీ నాయకులు ఈ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ముస్లిం సోదరులకు ఈదుల్ ఫితర్ ప్రత్యేక ప్రార్థనలకు రాజీవ్ నగర్ మున్సిపల్ మైదానంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రార్థనలకు వచ్చే ముస్లిం సోదరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను కల్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు సలీం జావేద్ మాట్లాడుతూ, ముందుగా పేరు పేరున ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల అభ్యుదయానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని, మైనార్టీల సంక్షేమం టీఆర్ఎస్ పాలనలోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తమాం మిల్లత్ ఇస్లామియాకు తహ దిల్ సే రంజాన్కి ముబారక్బాద్ పేష్ పడతా హూ. తమాం ఎర్రగడ్డ డివిజన్ టీఆర్ఎస్ పార్టీకి జానిబ్ సే, జూబ్లీ హిల్స్ టీఆర్ఎస్ పార్టీ జానిబ్కి జానిబ్ సే, మాగంటి గోపీనాథ్ సాబ్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే సాబ్కి జానిబ్ సే, यहाँ के राजीव नगर वेलफेयर एसोसिएशन की जानिब से भी मैं तमाम मुसलमानों को ईद की मुबारकबाद देता हूँ और एमएलए साहब का शुक्रिया अदा करता हूँ कि मागंटी गोपीनाथ साहब और केसीआर साहब, जब से टीआरएस गवर्नमेंट अमल में आई है तेलंगाना में, अल्हम्दुलिल्लाह ముస్లిమానో కి బెహతరీ కి లియే, మైనార్టీస్ కి బెహతరీ కి లియే జో కామ్ అంజామ్ దియే జా రహే హై, యకీనన్ తారీఫ్ ఖాబిల్ హై. హమారే దిల్ సే దువా నికల్ రహీ హై కేసీఆర్ సాహబ్ కి లియే ఔర్ మాగంటి గోపీనాథ్ సాహబ్ కి లియే. జో ఆప్ లోగో నే దేఖా ఇత్నా ప్యారా ఔర్ బెహతరీన్ ఇంతజామ్ గవర్నమెంట్ కి జానిబ్ సే, ఈ ప్లే గ్రౌండ్ మే రాజీవ్ నగర్ కే వెల్ఫేర్ అసోసియేషన్ కి జానిబ్ సే జో మెయింటైన్ కియా జా రహా హై ప్లే గ్రౌండ్ మే ఔర్ వెంకటగిరి మే పోలీస్ గ్రౌండ్ మే జహా పే బహుత్ హీ ఉమ్దా పైమానే పర్ జో నమాజ్ కా ఎహ్తిమామ్ కియా జాతా హై, వహాన్ కి ఇంతజామీ కమిటీ కో భీ ఔర్ పోలీస్ డిపార్ట్మెంట్ కో భీ ఔర్ రాజీవ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కో భీ మే తమామ్ బ్రదరాన్ ఇస్లామియా కి జానిబ్ సే సబ్కా తహే దిల్ సే మే శుక్రియా అదా కర్తా హూ. స్పెషలీ జో ఆఫీసర్స్ జీహెచ్ఎంసీ కే ఇన్వాల్వ్ హై హమారే మదద్ కే లియే, ఉన్కా భీ తహే దిల్ సే శుక్రియా అదా కర్తా హూ. ఔర్ యహాన్ పర్ మేరే సాథ్ హమారే మౌజూద్ ఆజ్ జో యహాన్ పే గస్ట్ కర్ రహే ఇన్స్పెక్షన్ కే లియే ఆయే హై హమారే డివిజన్ కే ప్రెసిడెంట్ అలీ జనాబ్ డి సంజీవ సాహబ్ ఔర్ జనరల్ సెక్రెటరీ అజీముద్దీన్ సాహబ్ ఔర్ హమారే సాథ్ కే సీనియర్ టీఆర్ఎస్ కే లీడర్స్ ఎక్స్ ప్రెసిడెంట్ బదరుద్దీన్ సాహబ్ ఔర్ సబ్సే బడీ బాత్ హమారే శర్మా జీ జో హమారే వాలిద్ కి ఉమర్ కే బరాబర్ హై ఔర్ ఇస్ ఉమర్ మే ఉన్కో రెస్ట్ లేనా హై లేకిన్ సోషల్ వర్క్ ఇత్నా కర్తే హై ఔర్ ఆజ్ భీ హమారే బీచ్ హమారీ మదద్ కే లియే కల్ కే ఇంతజామ్ కే లియే కాలనీ కే ప్రెసిడెంట్ శర్మా జీ భీ జో శిరకత్ కరే మే ఉన్కా భీ తహే దిల్ సే శుక్రియా అదా కర్తా హూ. ఔర్ ఏక్ బుజుర్గ్ హమారే బీచ్ మౌజూద్ హై శర్మా జీ కే హీ నక్షే ఖదమ్ కే ఔర్ ఉన్కే సాథ్ సాథ్ ఖదమ్ బే ఖదమ్ బడాతే హువే హమారే ఇస్మాయిల్ ఖాన్ సాహబ్ జో బహుత్ హీ యాక్టివ్ సోషల్ వర్కర్ హై ఔర్ హమారే టీఆర్ఎస్ పార్టీ కే సీనియర్ లీడర్ హై హమారే బుజుర్గ్ హై. అల్లా తాలా సే మే దువా కర్తా హూ యే దోనో కో భీ ఔర్ అల్లా తాలా ఇన్కో తాకత్ దే ఔర్ ఉన్కి ఉమర్ ఔర్ లంబీ కరే ఔర్ అవామ్ కి ఇసీ తరీకే సే ఖిద్మత్ కరే ఔర్ ఎమ్మెల్యే సాహబ్ కా సాథ్ దే. అనంతరం ఎర్రగడ్డ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజయ్ మాట్లాడుతూ, ముందుగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలియజేశారు. ఎర్రగడ్డ డివిజన్లో హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఈదుల్ ఫితర్ ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. రంజాన్ సందర్భంగా ముందుగానే మైనార్టీ సోదరులకు అందరికీ రంజాన్ ముబారక్ తెలుపుతూ మరి యొక్క రాజీవ్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్ ఏదైతే ఉందో మరి ఆ అధ్యక్షులు కూడా ఉన్నారు, అక్కడ ఏ సునీల్ గారు కూడా వచ్చారు. ఎందుకంటే రేపటి రంజాన్కు అంతా ఇక్కడ ఈ గ్రౌండ్ అంతా శుభ్రంగా ఉండాలని చెప్పేసి మేమంతా రావడం జరిగింది. దాని వెంబడి మరి మా మైనార్టీ నాయకులు ఎంఎస్ సలీం జావేద్ గారు, మరి మా యొక్క డివిజన్ జనరల్ సెక్రటరీ అజీమ్ గారు, మరి ఇస్మాయిల్ ఖాన్ గారు పెద్దలు, మరి మా వెల్ఫేర్ అసోసియేషన్ రాజీవ్ నగర్ ప్రెసిడెంట్ శర్మ గారు, మరి శర్మ గారు ఇంతకుముందు మన సలీం జావేద్ గారు చెప్పినట్టు మరి యొక్క ప్లే గ్రౌండ్ను నీటే పెట్టడము, దీన్ని మంచి చెట్లు చూడడము, మరి ఈ యొక్క కాలనీకు అటువంటి పెద్దలు ఉండడము, మరి కాలనీకి మంచి
శోభ వస్తుంది. మరి అటువంటి ఉండడం మాకెంతో మంచిగా అనిపిస్తుంది. అంతేకాకుండా మరి మా ఎమ్మెల్యే గారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మరి రంజాన్ సందర్భంగా అన్ని మస్జిద్లు కూడా ఆయన స్వయాన వచ్చి పరిశీలించడం జరిగింది. అక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయి సంబంధిత అధికారులకు వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ తర్వాత జిహెచ్ఎంసీ కానీ వాళ్ళకి పిలిచి అక్కడ సమస్యలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయో సాల్వ్ చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందుకని చెప్పేసి రేపు పండుగ సందర్భంగా ఒకరోజు ముందు మేము వచ్చి చూడడం జరుగుతుంది. ఇక్కడున్న మైనార్టీ సోదరులము మేమంతా హిందువులము అన్నదమ్ముల్లాగా ఇప్పటి నుంచే కాదు గత ఎన్నో సంవత్సరాల నుంచి ఒక దగ్గర చదువుకొని ఒక దగ్గర పుట్టి పెరిగి పార్టీలకు అతీతంగా కూడా ఈ యొక్క పండుగను మేమంతా సక్రమంగా జయప్రదం కావాలని అల్లాని భగవంతుని కోరుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని రేపంతా చాలా బాగా జరగాలని ఆ భగవంతుని మరొకసారి వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే రాజీవ్ నగర్ కాలనీ అధ్యక్షుడు శర్మ మాట్లాడుతూ మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా రాజీవ్ నగర్లో హిందూ ముస్లింలు పండుగలు జరుపుకుంటామని సోదర భావంతో ఒకరి పండుగలో మరొకరు పాల్గొంటామని పేర్కొన్నారు. ముస్లిం సోదరులందరికీ కూడా సంక్షేమ సంఘం తరఫున కాలనీ తరఫున ఈద్ ముబారక్. ముఖ్యంగా రాజీవ్ నగర్లో ఇక్కడ సోదర భావం ప్రతిబింబిస్తూ ఉంటుంది. హిందూ ముస్లిం ఐకమత్యత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒకళ్ళ పండగలకి ఒకళ్ళు హాజరవటం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ రంజాన్ పండుగలో రేపు మా సంక్షేమ సంఘం తరఫున నేను మా సభ్యులందరం కూడా దీనికి హాజరవుతూ ఉంటాం. మా నజీర్ గారు, సమద్ గారు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాల నిర్వహణలో బిజీగా ఉంటారు. తప్పనిసరిగా హాజరవుతూ ఉంటాం. అదేవిధంగా హిందువులు చేసేటువంటి శ్రీరామనవమి కానీ గణేశోత్సవాలకు కూడా వాళ్ళంతా హాజరవుతూ ఉంటారు. మతాలకి ప్రాంతాలకి అతీతంగా రాజీవ్ నగర్లో ఐకమత్యంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. 2-3 రోజుల ముందే నేను జిహెచ్ఎంసీ శానిటేషన్ వాళ్ళకి ఫోన్ చేసి రంజాన్ ఫలానా రోజు ఉంది క్లీన్ చేయాలని చెప్పటం, నిన్ననే వాళ్ళు ఇవన్నీ క్లీన్ చేయటం జరిగింది. ఈ గ్రౌండ్ ఇంతకుముందు సలీం జావేద్ గారు చెప్పినట్టుగా ఒక 6.5 సంవత్సరాలు మాకు ఎందుకంటే కంట్రోల్లో లేదు, దిక్కుముక్కు లేని పరిస్థితుల్లో ఉండేది. ఇప్పుడు మేము ఛార్జీ తీసుకుని సుమారు 7 అవుతోంది. టైం ప్రకారం దీని కన్వీనర్ కూడా మా వైస్ ప్రెసిడెంట్ సలీం సయ్యద్ నజీర్ గారు, ఆయన ఆధ్వర్యంలో కమిటీ ఉన్నది, వాళ్ళే ఈ మెయింటెనెన్స్ చూస్తారు. తప్పనిసరిగా టైమింగ్స్ ఇవన్నీ టైమింగ్స్ ప్రకారం తాళం వేయటం కూడా జరుగుతుంది. అందువల్లనే గ్రౌండ్ నీట్గా ఉండటం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.